తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లతో పాటు డ్రగ్స్ వాడుతున్న ఐదుగురిని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, మత్తు పదార్థాల విక్రయం వినియోగానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు? మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో 3 నైజీరియన్లు ఉన్నారు, 5 మాదక ద్రవ్యాలు వినియోగించే వినియోగదారులు కూడా ఉన్నారు. అయితే ఈ గత నెల 31 నార్కోటిక్ విభాగం పోలీసులు 3 అరెస్ట్ చేశారు. అందులో బాలాజీ, సినీ ప్రజ్ఞాన్ శేర్ వెంకటరెడ్డి, మురళిని అరెస్ట్ చేశారు. 3 అరెస్ట్ చేసిన సందర్భంలో 18 మందికి వీళ్ళు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలోనే దర్యాప్తు చేసిన క్రమంలో 3 నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా 18 మందిలో 5 గురిని కూడా వినియోగదారులుగా గుర్తించారు. అయితే ఈ నైజీరియన్ల నుంచి 50 గ్రాముల MDMA, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్కసి పిల్స్, ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలు, పలు రకాల మాదక ద్రవ్యాలు. వీటిని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ 5 వినియోగదారులు ఒక సినీ నిర్మాత కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. దానికి సంబంధించిన వివరాలు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే మాదక ద్రవ్యాల దర్యాప్తులో భాగంగానే ఈ మొత్తం 8 మందిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 18 మందికి సినీ ఫైనాన్షియర్ గా ఉన్న వెంకటరత్న రెడ్డి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అతని వాట్సాప్ తో పాటు స్నాప్ చాట్ సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఈ 3 కూడా అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళిలను వారిని ప్రశ్నించిన క్రమంలో కొన్ని వివరాలు వచ్చాయి. ఆ వివరాల ఆధారంగానే పోలీసులు ప్రస్తుతం ఈ 8 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే సినీ నిర్మాత ఒక అదుపులో అది అరెస్ట్ చేస్తారు కాబట్టి అతను ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు, అతనే కేవలం వినియోగిస్తున్నారు, అతను కూడా సినీ రంగంలో ఇంకెవరికైనా విక్రయిస్తున్నారా దానికి సంబంధించిన వివరాలు తేలాల్సి ఉంది. అయితే 3 నైజీరియన్లు ఎవరెవరికి విక్రయిస్తున్నారు అని కూడా తేలాల్సి ఉంది. వెంకటరత్నారెడ్డి నైజీరియన్ల ద్వారా కొనుగోలు చేసి 18 మందికి విక్రయిస్తున్నట్టు కూడా నార్కోటిక్ విభాగం పోలీసులు గుర్తించారు. ఆ 18 మందిలో ప్రస్తుతం అయితే 5 వినియోగదారులను గుర్తించారు. అందులో ఒక సినీ నిర్మాత ఉన్నారు. వీళ్ళే కాకుండా ఇంకా మిగతా 13 మందికి సంబంధించిన వినియోగదారుల జాబితా రావాల్సి ఉంది. అయితే సినీ నిర్మాతను ప్రస్తుతం అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే సినీ రంగానికి సంబంధించిన సినీ ఫైనాన్షియల్ వెంకటరత్నారెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి అతని ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఒక సినీ నిర్మాతను అరెస్ట్ చేశారు. అతను ఇంకెవరికైనా విక్రయిస్తున్నాడు దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ 8 మందితోనే కాకుండా ఇంకా మరికొంతమంది కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ 3 కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి ఆ 3 కూడా కస్టడీలోకి తీసుకున్నారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళి వీళ్ళ 3 ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా వచ్చే సమాచారం ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు. శ్రీకాంత్.